రామ మందిరం కడుతున్నారు కదా అయోధ్యలో, ముందుగా రాముల వారిని స్మరించుకుంటే ఒక మంచి పాట. ఏదో ఈ కిస్కింద త్రోవా వాలి నిన్నాడెరుగా నో సుగ్రీవా, ఏదో ఈ కిస్కింద త్రోవా నీవైనా దయ చూడవమ్మా, లోక పవని నన్ను బ్రోవమ్మా, నీవైనా దయ చూడవమ్మా. వడ్లు దంచు నల్ల నాగి గురిగింజ గుమ్మటి, వడ్లు దంచు నల్ల నాగి గురిగింజ గుమ్మటి. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు, దిస్ ఈ శరత్. ఇవాళ మీ అందరికి ఒక మహిళను చూపించబోతున్నాను, జిహెచ్ఎంసి కార్మికురాలు. ఆమె ఎన్నో ఏళ్ళుగా జిహెచ్ఎంసికి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళలాంటి వాళ్ళు పనిచేస్తేనే మనం చాలా హెల్తీగా ఉంటాం అనమాట. దేరంగుల నారాయణమ్మ, ఆవిడకి జనవరి 26th ఢిల్లీ పరేడ్కి ఇన్విటేషన్ వచ్చింది. పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా బిడ్డ, బాగున్నా. బాగున్నా, చాలా బాగున్నా. మీ గురించి తెలుసుకున్నాను నేను. ముందుగా ఇవ్వాలంటే రామ మందిరం కడుతున్నారు కదా అయోధ్యలో, ముందుగా రాముల వారిని స్మరించుకుంటే ఒక మంచి పాట. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత, అచల గురుజీ వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏదో ఈ కిస్కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిస్కింద త్రోవా. పొద్దు చాలా బాయే పోదాము పదవోయి, పొద్దు చాలా బాయే పోదాము పదవోయి, ఏదో ఈ కిస్కింద త్రోవా హాలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిస్కింద త్రోవా. చాలా బాగుంది పాట. పాటలు ఎప్పుడు నేర్చుకున్నారా లేదా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మా నాయన భాగవతాలు ఆడి నేర్పించేది. కొడుక పంతులు, మంచి పెద్ద పంతులు, మంచి రాజకీయ నాయకుడు మా నాయన, మంచి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. ఇప్పట్లేక కాదు బిడ్డ, ఇప్పుడు ఆడి అప్పుడు ఆడి తప్పనటువంటి వాళ్ళు. శ్రీరామచంద్రమూర్తి అంటే మా నాయనకు చాలా ఇష్టం. అందుకు మా నాయన రాముని దారిలోనే నడిచేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ అయినా గురుభక్తుడు, గురువు గారు మాట ఎంత చూచి తప్పకుండా ఉండేవాడు బిడ్డ. మా నాయన చాలా గొప్పవాడు. అందుకు ఈ పని మా అమ్మది చేస్తున్న కొడుక. ఎన్నేళ్ళు చేస్తున్నారు? 22 సంవత్సరాలు అయ్యి బిడ్డ నేను చేయబట్టి. ఇక్కడనే చేస్తున్నా ఈ గల్లీ, ఇదంతా ఏమి లేకుండే అడవి, అడవి ఈ అడవిలా చేస్తుండే. ఇప్పుడు కరెక్ట్ 22 ఏళ్ళు అయింది. ఇప్పటికి 22 సంవత్సరాలు. మీరు అప్పుడు జాయిన్ అయినప్పుడు ఎంత ఉంది శాలరీ? అప్పట్లో అప్పుడు తక్కువ ఉంది బిడ్డ. నేను జాయిన్ అయినప్పుడు 1650 రూపాయలు. ఇక అక్కడి నుంచి అక్కడక్కడ పెంచుకుంటూ ఇప్పుడు మాత్రం 18,000 అయింది కొడుక. కొట్లాడంగా కొట్లాడంగా అయింది కానీ ఇంకా ఏమో మరి. ఇక మాకు కూడా మన ఏదో అంటారు కదా కొడుక, పర్మనెంట్ చేస్తే ఆయన కూడా పుణ్యాత్కుడే. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మరి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ చేస్తే ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఆయన కూడా రుణపడి ఉంటాం మేము. ఏం లేదు, ఇంకంతే బిడ్డ. అమ్మా మీకు జనవరి 26th ఢిల్లీకి ఒక ఇన్విటేషన్ వచ్చింది, అక్కడ పరేడ్ లో పాల్గొనడానికి. ఎలా, ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? అది మాకు తెలియకుండా వచ్చింది బిడ్డ. మాకు తెలియకుండా అది వచ్చినాక 10 రోజులకు పేపర్లలో వచ్చింది, వీడియోలలో వచ్చింది. వచ్చిన తర్వాత మాకు తెలుసు కానీ అది నాకు తెలియకుండా చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక వెంకటస్వామి ఆయన వచ్చి అమ్మగారికి ఇట్లా వచ్చిందని మా బస్తికి వచ్చి, సండే రోజు నేను ఇక్కడనే పని చేస్తున్నా, నేను వచ్చిన దాకా వెయిట్ చేసిండు సార్ కారులో కూర్చొని. అక్కడ తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటా నేను ఇక్కడి నుంచి పోయేదాకా కూర్చున్నాడు బిడ్డ. కూర్చొని ఇక నాకు ఆ రోజు నేను పోయిన తర్వాత సన్మానం చేసి సంతోషపడి ఆయన వచ్చి గట్టిగా చెప్పినాక తెలిసింది. అందరికీ తెలిసింది. ఇక మొత్తం ఛానల్లో రోజుకు 2 వస్తాయి, 1 వస్తుంది, నిన్న కూడా 1 వచ్చింది. ఆదివారం అనుకుంటే వచ్చింది 1. సరే మంచిదని ఇక ఇట్లనే అందరు అంటారు కొడుక. నేను కూడా సంతోషపడుతున్నా. ఇక మళ్ళీ ఇప్పుడు 26th నాడు వీళ్ళు ఇక్కడ వాళ్ళు చేసింది మాత్రం ఇక్కడ మన గవర్నర్ మేడం దగ్గరికి. ఆ రోజు 26th వెళ్ళాలి అక్కడ గవర్నర్ మేడం దగ్గరికి. ఇదేమో పోస్ట్ పోన్ చేసిరని మళ్ళీ చెప్పారు. ఎందుకంటే అక్కడ బందోబస్తు కరెక్ట్గా లేదు, సెక్యూరిటీ లేదు. మళ్ళీ మనం ఇక్కడ పోయి అక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్లాడుతుంటే మనకు ఆగమవుతుందని. ఇప్పుడు రామాలయం ఓపెనింగ్ కదా బిడ్డ, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు.
ఇక అక్కడ ఏమో కానీ నేను నాకు మళ్ళీ 19 రావాలి వచ్చే నెలని వచ్చింది. అయితే మీరు పొద్దున పూట పని చేసుకునేటప్పుడు అంటే 5 వస్తారా తెల్లవారుజామున? నేను ఇప్పుడు వచ్చేది ఇదివరకు, కానీ ఇప్పుడు చలికాలం మన నెల నుంచి 1 వేయించారు సార్ చలికి చస్తురని. ఇక 6 వస్తాను. 6 వచ్చేటప్పుడు ఈ రోడ్లన్నీ ఊడ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ ఊడుస్తారు, పద్యాలు కూడా చెప్తారని విన్నా. అంటే ఎన్నైనా పద్యాలు చెప్తాను, బాగా మంచి మంచి పద్యాలు చెప్తుంది, చెప్తా మీకోసం నా కోసం కూడా చెప్తాను. నేను ఎప్పుడెప్పుడు నెవరు వేసుకుంటే నాకు చెప్తా కొడుక. ఆది నారాయణనుచు నాలుక తోడ పలక నేర్చిన వారి పాదములకు స్వాష్టాంగ నమస్కారం అర్పణ చేసి బహువేడి తినయ్య పలు విధములా ధరణిలో నరులెంత దండివారైనను మిమ్ముగానని వారిని స్వరింప పరమస్వాతుకులైన నీ భక్తవరులకు దాసులకు దాసుడ సుమ్మి దాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా నీవైన దయ చూడవమ్మ. ఎప్పుడు గర్భిణీ శ్రీ ఉత్తర రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అయ్యో సాకలైన నడుగు ఊలేమన్నా జనాలు అంటుర్రా అని చెప్తే భద్రుడు వచ్చి చెప్పిండు. భద్రుడు వచ్చి చెప్పినంత మాత్రాన అమ్మగారిని నాకు భార్య కాదు తల్లి కాదు, నాకు మాటే ముఖ్యం, మాట తప్పను మడి మీద ఇప్పను నాయన, భద్రా నిజం చెప్పని గట్టిగా చెప్పి కక్కిచ్చుండు నిజాన్ని ఆయనతోటి. నిజం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత లక్ష్మణికి పిలిచి, సోదరా లక్ష్మణ నాకు ఇలాంటివి అపోహ మాటలు వినిస్తున్నాయి, ఏమి లేదంటే నాయన నీ సీతాదేవి నాకు వద్దు తీసుకొని పోయి అడవి లేడ్చిపెట్టి రాపు అని అంటే ఆయన తీసుకొని, అన్నయ్య ఇట్లా ఎందుకు అన్నయ్య అని అంటే, లేదు తమ్మి నా మాట, లేకపోతే మీరు నా రాజసింహాసనాన్ని మీరు అధిష్ఠించండి మాతోటి కాదని వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత సరే నేను చెప్పిన మాట వినాలంటే సీతాదేవిని తీసుకొని అడవిలో కారణంగా దుఃఖించుకుంటా రథం మీద అశ్వాన్ని కట్టుకొని రథం ఎక్కి తీసుకొని పోతాడు అమ్మగారిని. తీసుకొని పోయినప్పుడు అప్పుడు వాల్మీకి మహాముని ఉత్తర రామాయణం మొల్లమాంబ రాసింది ముస్లిం అమ్మాయి, అది ఉత్తర రామాయణం అంటారు, లవకుశులు పుట్టినటువంటిది ఉత్తర రామాయణం. ఇదేమో వాల్మీకి రామాయణం సంపూర్ణ రామాయణం పట్టాభిషేకాన్ని అప్పుడు పోయి ఇడిచిపెట్టి వచ్చిండు. వచ్చిన తర్వాత అమ్మవారికి చంద్రహారం పడిపోతుంది అక్కడ అడవిలా సొలిసి అలసి చెట్ల పొంటి అడవిలో తిరుగుతుంటుంది గర్భిణీ శ్రీ. మామూలు కాదు, మామూలుది కాదు, గర్భిణీ శ్రీ అంటే గర్భగుళ్ళే ఉన్న దేవత. అలాంటి తల్లి అడవిలో తిరుగుతుంది, తిరుగుతుంటే ఆయన వస్తాడు వనములకు, ఆయన శిష్యత్వాల్ని శిష్య బృందాన్ని పెట్టుకొని తిరుగుతుంటాడు వాల్మీకి మహాముని. వచ్చి బాధపడుతుంటే అది దొరికితే ఒక ఆయన తీసుకుపోయి ఇస్తాడు, ఆహా ఇది ఎవరిదో కాదు జగన్మాత అయిన ఒక లోకమాతది నాయన ఈ యొక్క చంద్రహారము, ఆనాడు జనకపూర్లో జనక చక్రవర్తి అమ్మగారు కేసినటువంటి యొక్క హారం అని చంద్రహారం అని చెప్తాడు. చెప్తే అట్లే దేవులు ఆడుకుంటూ వస్తారు బిడ్డ. వచ్చేసరికి అమ్మవారు అలసిపోయి పండుకుంటారు అడవిలో, అన్నం లేదు ఆహారం లేదు, ఆయిబాయి ఎవరు లేరు కొడుక షెట్లే తోడు ఆమెకు. అప్పుడు పండుకుంటే వచ్చి నీళ్ళు కమండలంలో నీళ్ళు పోసి చల్లి అప్పుడు లేపుతాడు, అమ్మా నీవెవరు తల్లి అంటే నన్ను ఎరగవా మునేంద్ర అని అంటే అప్పుడు దివ్యదృష్టం చూసుకుంటే జనకిది సీత లోకమాత. అప్పుడు అయ్యా నేను సీతని చంపినమ్మని చెప్పిన కదా, చెప్పిండు కదా రామచంద్రమూర్తి, బతికిందంటే మరి ఆయన కష్టపడతాడు కదా, ఆయనకు ఆమూసి నామూసి తెచ్చినటువంటిది నేను ఉండేందుకు లేకెందుకని ఆ తల్లి నాకు ఈ సీతని నామం తీసేయిన ఆయన అని అంటే, అంటే సరే అమ్మా శతకోటి నామాలు తల్లి లోకపావని లోకమాత నీకు నామాలకు పేర్లకు నీకేం తక్కువ ఉందని అప్పుడు ఆల్మీకి మహాముని తత్వం పాడతాడు, పాట పాడతాడు కీర్తన. నీవైన దయ చూడవమ్మా లోకపవాని నన్ను బ్రోవమ్మా, నీవైన దయ చూడవమ్మా అవెల్లా నీ పద సేవ చేసిన వారి కవారించి బ్రోవమ్మా దయాంబూజి. నీవైన దయ చూడవమ్మా లోకపవాని నన్ను బ్రోవమ్మా, నీవైన దయ చూడవమ్మా తల్లికైనను మిక్కిలెవారు కల్పావలివి ధర్మానుసారే, తల్లికైనను మిక్కిలెవారే ముల్లోకములవారు మును జానాదులెల్లా
కొల్లా కొల్లలుగా నిన్ను కోరి భజించెదరు. నీవైనా దయ చూడవమ్మా, లోకా పవాని నన్ను బ్రోవావమ్మా, నీవైనా దయ చూడవమ్మా. జై రజ రామచంద్ర ప్రభు మహారాజుకు జై. ఇవాళ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇవాళ రాముడు వారి ప్రతిష్ట జరుగుతుంది. మీ మీ ద్వారా నేను ఒక మంచి పాట రాముడు వారికి అన్నారు కాబట్టి పాడిన కొడుక. మీరు మామూలుగా ఇంతకుముందు 22 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో పని, ఎలా ఉండేది అప్పుడు ఈ ఏరియా అంతా? ఎలా ఉంది అడవి కొడుక, ఏం లేదు, ఒక 5-6 ఇళ్ళు నే అటు. అప్పుడు ఎంత ఇళ్ళు లేవు, నేను వచ్చినాకనే కట్టి. అప్పుడంతా మీ వయసు ఎంత ఉండేది? నా వయసు బాగానే ఉండే బిడ్డ, అప్పుడు 60 అంటే 22, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు? 40, 41 సంవత్సరం ఉండే కొడుక. ఇక నుంచి చేస్తానే ఇప్పుడు 60 ఏళ్ళ. 60 బాగా యాక్టివ్ గా యాక్టివ్ కొడుక. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి బిడ్డ, ఏ రోగం లేదు కానీ మోకాళ్ళ నొప్పులు. కష్టం చేస్తాం గట్టిగా, ఏదో దొడ్డుగా కాము, ఇక కాము అయిపోయి. అయితే ఇప్పుడు రోజు పని చేస్తుంటారు, ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అందరు పని చేస్తూ ఉంటారు కదా, మీకేమన్నా బెనిఫిట్స్ కానీ అలా హెల్త్ స్కీమ్ రెండు మూడు ఏళ్ళు అవి పెట్టి కేసీఆర్ కిట్ అని ఫస్ట్ ఇచ్చిండు, ఇప్పుడేమో రక్షణ కిట్ అని ఇస్తారు. ఇంకంతే, ఏమి లేవు బిడ్డ, బెనిఫిట్స్ లేవు. మేము చేస్తేనే కూలి, లేకపోతే లేదు నాయన చెయ్యన్నాడు, అబ్సెంట్ 500 కట్ చేస్తారు కొడుక. 7 కన్నా 1000 పని ఉందంటే వాళ్ళు ఇచ్చిన 4 లీవ్లే తీసుకోవాలి. 4 లీవ్లు తప్పితే ఇంకెక్కువ తీసుకుంటే కట్ చేస్తారు. అమ్మా ఇప్పుడు మామూలుగా ఇంతమంది మీరు పనిచేస్తారు, మీరేమన్నా కొత్త ప్రభుత్వానికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను? మేము అనుకుంటున్నాం బిడ్డ, చాలా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క GHMC శానిటేషన్ కార్మికులను 1000 మంది ఉండరు సార్ అమ్మమ్మల గుర్తించి మాకు పర్మనెంట్ చేసి మాకు జీతం పెరిగి మాకు అందరికీ లభించినట్టు, గవర్నమెంట్ ఆఫీసర్లకు లభించినట్టు మాకు గవర్నమెంట్ ద్వారా అన్ని హక్కులు లభిస్తే మేము సంతోషపడతాం, మేము తృప్తి పడతాం. మేము కూడా చాలా పిల్ల పాపలతోటి బాగుంటాం నాయన. మీకు ఈ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆ గురుమూర్తి అయ్యా, అన్ని చేసినందుకు ప్రజల దీవెన చాలా గొప్పది నాయన. అందుకు ఇప్పుడు చెయ్యాలి, మాకు అన్ని అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన. నేను నాకు ఒక్కొక్క కొడుకు ఒక బిడ్డ నాయన, వాళ్ళకు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క బిడ్డ. నా బిడ్డ నా లేకనే చేస్తుంది, GHMC చేస్తుంది. ఇక నా కొడుకు లారీ డ్రైవరు, ఆయన ఇల్లు లేదు, గవర్నమెంట్ బస్తీ లోకల్ లీడర్లు గుంజుకురు. దానం నాగేంద్ర, మావిడి నరసింహరావు నన్ను ధ్వంసం చేసిరు, 2 సార్లు గాలబెట్టిరు, నల్ల వీకేసిరు, రేషన్ బియ్యం కట్ చేసిరు. తెలంగాణ వచ్చి నుంచి ఏం లేదు కొడుక, నాకు మొత్తం నల్ల కట్ చేసిరు, రేషన్ బియ్యం కట్ చేసిరు. నా ఇల్లు ఇప్పుడు అడవి లెక్క చేసిరు కొడుక. 22 సంవత్సరాల నాడు ఆయన ఈ RDO లక్ష్మీ మేడం వెంకటేశ్వర్ల MRO నల్గొండ జిల్లా ఆయన VRO అశోక్ సార్ ఇచ్చిపోయినరు. ఇచ్చిపోయిన తర్వాత 2 సార్లు గాలబెడితే కాగితాలు మొత్తం గాలిపోయినాయి. ఇక ఒక కట్టుబట్టతోటి వచ్చి నా బిడ్డ ఇంట్లో ఉన్న కొడుక నేను. నా గోస చాలా ఉంది, చాలా బాగుంది. నా తానికి భక్తులు 100 మంది వస్తారు కొడుక. ఆ 100 మంది భక్తులు వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది నాకు. తినడానికి ఉంది కానీ పండడానికి లేదు, గుళ్ళే వండుకుంటాం కొడుక. ఏం చేస్తాం? పాటలు ఏమన్నా వేరేవేమన్నా పాడారా? రికార్డింగ్ పాటలు అట్లా ఏమన్నా పాడారా? రికార్డింగ్ చేయలేకొడుక, ఒకటే చేసిన. ఏం పాట? అది బతుకమ్మ పాట అని. ఫస్ట్ వాళ్ళకి అక్కలకు రాక నాతో చేపించిండు అప్పురెడ్డి సార్ మైక్ టీవీ ఛానల్ ఒక స్టార్ లా. పూల వనమునా పూసిన బ్రహ్మము గౌరీదేవిగా ఉడమికి చేరేను, ఎర్రని కుంకుమ తీసుకురారే, ఎర్రని కుంకుమ తీసుకురారే, తీరు తీరులా పూలను పేర్చరే, ధూపాదీపము హారతియరే. బతుకమ్మ పాటలు ఫస్ట్ స్టార్ట్ చేసి, ఇక ఆ తర్వాత కనకక్క వాడింది, ఆ తర్వాత నాగమ్మక్క, ఆ తర్వాత ఊషమ్మ, ఇక ఎవరిది వాళ్ళకి ఇచ్చిరు సారు. ఈ మంచి పాస్ అయింది కూడా బతుకమ్మ ఆడిపించిండు, రవీంద్ర భారతిలో రిలీజ్ చేయించిండు, చాలా సంతోషం అనిపించింది కొడుకు. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా పాటల కోసం వస్తే మీరు వెళ్ళి పాడడానికి రెడీగా ఉన్నారు? అయితే వాళ్ళు నేను వాడతా కొడుక, నాకు వస్తాయి. ఇక వాళ్ళు రాసిచ్చినవి అయితే వాళ్ళు కొంచెం చెప్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక నాకు వచ్చేటివి అయితే నేను మంచి పాటలు పాడతా బిడ్డ. ఊకేనే కలిగినదా మునులకు ముక్తి, ఊకేనే కలిగినదా ఆహా, అకుల గుడి చెయ్యగా ఆకటికెంతో అకులలములు మెయ్యగా, తేకువగాను గొప్ప తెలివిగా లిగియు పెద్దల కుర్మినికి పాత్రులగు చూదాసులుగాక, ఆ చిత్తములో నాలికి బుద్ధులు త్రోయక
సమాధిలోని దూరాలును మరువాక తేకువగాను గొప్ప తెలివి గాలిగియు పెద్దల కుర్మినికి పాత్రులగుచు దాసులుగాక. ఊకేనే కలిగినదా మునులకు ముక్తి, ఊకేనే కలిగినదా పెద్ద పుల్లెలు గొడ్లు పెనువాడు చును రాగా అద్దద్దమని ఆటి నదిలింపు చునుకొండ లొద్దులన్నీయు తిరుగాక. సమాధిలోని దూరాలును మరువాక సాధుల సేవ నిర్ధారణము చేయక అర్ధారా తిరిలేసి సలికి ఒడలు వనుకగలేసి గోసులు పెట్టి సల్లిల్లాలో మునుగాక సాగిల పాడి భయభక్తి గమనింపక నెలవుల కొనరింప శివకేశవుల తలపులో శివకేశవుల చింతనము లేక. ఊకేనే కలిగినదా మునులకు ముక్తి, ఊకేనే కలిగినదా. చాలా చాలా బాగా పాడుతున్నారమ్మ మీరు. నిజంగా మీరు ఇలానే పాడుతుండండి, మంచిగా హెల్తీగా పనిచేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.